కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల్లో తిరిగి టీడీపీ సత్తా చాటుతామని టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో గోపవరంలో గెలుపుకు కార్యకర్తల కృషి ఫలితమేనని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ అన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆమె సూచించారు. విజయం సాధించిన అభ్యర్థి జయరామిరెడ్డి ఎంపీటీసీలకు నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నితీష్ కుమార్ రెడ్డి, ఝాన్సీ రాణి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ చూస్తున్నారు ఎలాంటి రాక్షస పరిపాలన జరుగుతోంది అని. మరి ఈ రోజు ఆ రాక్షస పరిపాలనకి నాంది, ఆ ప్రభుత్వానికి పడిపోవడానికి గల నాంది పడింది ఎక్కడ అంటే మన బీజవేముల కుటుంబం తరపు నుంచే ఆ పార్టీ పతనానికి ప్రారంభమైంది. నిజంగా సీఎం సొంత జిల్లా నుంచే ఈ రోజు జెడ్పీటీసీ ఎంపీటీసీల స్థానాలు కైవసం చేసుకోగలిగిన ఘనత ఒక బీజవేముల కుటుంబానికే దక్కింది. సీఎం సొంత జిల్లా నుంచే ఈ రోజు మనము ఇంత ఘనంగా గెలిచాము అంటే ఆ వైసీపీ ప్రభుత్వానికి, నిజంగానే మన టీడీపీ తరపు నుంచి, బీజవేముల కుటుంబం తరపు నుంచి వైసీపీ ప్రభుత్వానికి ఇదొక చంప పెట్టు. మేము ఈ విషయాన్ని చాలా ఘనంగా గొప్పగా చెప్పుకుంటున్నాం. ఈరోజు గెలిచినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి మా తరపు నుంచి అభినందనలు. అలాగే రితీష్ రెడ్డి గారు నిజంగా చాలా కష్టపడి ఈరోజు ఇంతటి స్థానాన్ని దక్కించారు. తాతగారి వారసత్వాన్ని, తల్లి యొక్క రాజకీయ అనుభవాన్ని తీసుకొని ఇంత తక్కువ టైంలో కూడా ఇంత మంచి స్థానాలను గెలుచుకున్నారంటే కేవలం ఆ ఘనత ఆయనకు మాత్రమే దక్కింది. ఆ ఘనతకు సహాయం చేసినటువంటి మండల నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.